వచ్చేస్తాయి. ఇక భారతీయ జనతా పార్టీ అంత శివాజీ ఛత్రపతి శివాజీ ఒక సేనలో ఉన్నందుకు మీ అందరికి తల్లి ప్రచారం కొంచెం పనిచేసే వాళ్ళందరూ కూడా తీసుకొద్దాం. ఒక వేదిక మీద తీసుకొచ్చి కాలు నిరుద్దాం. సమయం ఆసరమైంది. భారతదేశాన్ని రక్షించుకోవాలా? ఈ భరత మాతమని గుంటూరు పెట్టాము కాబట్టి ఈ భారతదేశాన్ని కాపాడాలంటే ఏమైనటువంటి కావాలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అంటున్నారు. ఒక్కసారి సమావేశం పెడితే గ్రామాల్లో దాదాపు 1000 నుంచి 2000 మంది జనాలు ఊళ్ళో కలువ వీళ్ళు వ్యవసాయం చేసే సోదరులు దుకాణం పెట్టుకున్న సోదరులు కూడా రోడ్డు మీదకి వచ్చి హిందూ ధర్మ ప్రచారంలో పాల్గొని మరి ఒక సభలకు అటెండ్ అవుతున్నారంటే ఈ రోజు హిందూ ధర్మం కోసం పెట్టేసి మనమంతా ఒకటే మతం అనని మనది మానవ మతము మానవ కులం మన హిందూ మతం అనని ఇది మళ్ళీ ప్రారంభమైంది కాదు సోదరులారా. కొన్ని సంవత్సరాల క్రితం హిందూ ధర్మమే ఉన్నది. ఈ తర్వాత వచ్చిన ఈ ముస్లిం క్రిస్టియన్లతో కూడా తర్వాత ప్రవేశించినటువంటి కాబట్టి ఎక్కడైతే బలం ఉన్నదో అక్కడ హిందువులకు జూన్ 6 జరిగినటువంటి ఆ విజయోత్సవ సభ ఈ రోజు మనం చేసుకోవడానికి ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మాటలు కాదు సోదరులారా. ఇన్ని రోజుల తర్వాత కూడా వీర శివాజీ యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంత ఉన్నది సోదరులారా. ఈ రోజు రాజకీయ నాయకులు మతం పేరు మీద ఓట్ల కోసం ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మొన్న మన ముఖ్యమంత్రి గారి ఒక భయంకరమైనటువంటి ప్రకటన చేశారు, హిందువుల బంధువులను మాట్లాడేది అంటే తను హిందూ కాడా? ఈ హిందువులంతా ఓటేస్తే గెలవలేడా? ఈ రోజు హిందూ ధర్మాన్ని అన్ని రకాలుగా వాడుకొని హిందువుల బంధువులైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంత సిగ్గు చేటో మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. ఒక హిందూ అయింది, హిందూ ధర్మంలో ఉండి పార్టీ ఏదైనా కానీ సోదరులారా, పార్టీ మనకు ముఖ్యం కాదు, హిందూ ధర్మం మనకు ముఖ్యం. కాబట్టి ఏ పార్టీలన్నీ ఎవరైనా ఉండని హిందూ ధర్మం కోసం అన్ని పార్టీల వాళ్ళను హిందూ ధర్మం అయినటువంటి మన శివాజీ యువసేన లోపల అందరినీ కూడా తీసుకురావాల్సిందిగా మీ అందరిని ప్రార్థిస్తున్నాను సోదరులారా. గ్రామాల్లో మానవ జన్మ యొక్క రహస్యం చిన్న చెప్తా, 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చిన పరమ పవిత్రమైన జన్మ ఈ మానవ జన్మ. మరి ఈ జన్మ ఇంత పరమ పవిత్రమైన జన్మ ఎత్తి తన కోసం తాను బ్రతకడం కాదు, తన కోసం తాను బ్రతుకుతూ మనం యావత్ సమాజం కోసం హిందూ ధర్మం కోసం కూడా మనం పనిచేసేటువంటి అవసరం ఉన్నది. వారంలో 6 రోజులు మన కోసం పనిచేస్తే కనీసం 1 రోజు 2 రోజుల్లో ఈ హిందూ ధర్మం కోసం పనిచేయండి. యువకులే ఈరోజు దేశానికి రక్షకులు. కాబట్టి ఇంకా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఈ యొక్క హిందూ యువసేనలో శివాజీ యువసేనలో కలిపి మనం ఒక పార్టీకి సంబంధించడం కాదు మిత్రులారా, ఒకటి గమనించాలా, మనం హిందూ ధర్మం కోసం పనిచేసేవాళ్ళం. ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన పరిస్థితులు ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టాలను చూస్తున్నాం మనం, ఇక్కడ 10 మంది పిల్లలను చేసుకున్న వాళ్ళకి ఆబ్జెక్షన్ లేదు. మనం 4 పిల్లలు కంటే ఆబ్జెక్షన్ రాజకీయంలో నిలబడడానికి నాయకుడిగా అర్హత లేదు. వాళ్ళు 10 మంది పిల్లలు ఉన్నా రాజకీయంగా వాళ్ళకి అర్హత ఉన్నది. మరి ఇలాంటి నీచమైనటువంటి ఈ చట్టాలను తీసివేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూస్తున్నాం మనం, గమనిస్తున్నాం మన గ్రామాల లోపల ఎక్కడ లోపం జరిగింది అంటే హిందూ ధర్మానికి అఖండ శక్తి ఉన్నది కానీ ఎక్కడ లోపం అయిందంటే ఇంత పెద్ద చేతికి ఈ శక్తి ఏదైతే ఉందో 5000 కలిసినప్పుడు ఒక శక్తి ఉంది, దీంట్లో 1000కు గాయమైతే ఈ శక్తి పనిచేయదు. అలాగే మనలో ఈ పార్టీలు ఏవైతున్నాయో, ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో, ఓట్ల కోసం ఎవరైతే ఈ భయంకరమైనటువంటి మాయ మాటలు చెప్పి మన హిందూ ధర్మాన్ని నాశనం చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది. పార్టీ వేరు, హిందూ ధర్మం వేరు.
నువ్వు మొట్టమొదటి హిందూగా వచ్చావు, హిందూ ధర్మాన్ని కాపాడుతూ సమాజాన్ని కాపాడు, మన గ్రామాలను కాపాడండి, జిల్లాలను కాపాడండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మీరు ఎక్కడ కూడా మీకు ఆబ్జెక్షన్ చెప్పట్లేదు, మీరు ఎన్ని అగత్యాలు చేసినా మీరు ఏం చెప్పట్లేదు. నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో ఉన్నటువంటి పింఛన్ ఎవరు ఇస్తున్నారు అయ్యా అంటే మా కేసీఆర్ గారు ఇస్తుందని చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఎన్ని రూపాయలు ఇస్తున్నారు? ఒక 1000 రూపాయల పింఛన్ వస్తే కేసీఆర్ గారు ఎంత ఇస్తున్నారు? మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనే విషయం కానీ సమాజంలో ఎవరికి తెలియదు. ఇది సమాజం చెప్పాల్సిన అవసరం ఉండదు. 200 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 800 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి విషయం సోదరులారా. అంటే నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చింది ఇది అని చెప్పే పరిస్థితి లేదు ఈరోజు. అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నటువంటి విషయాలు మాయమాటలు చెప్పేటువంటి మనం మభ్యపెట్టడానికి రాజకీయ నాయకులు ఎంత భయంకరమైనటువంటి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారో సోదరులారా గమనించాలి. ఈరోజు 5 రూపాయలకు భోజనం పెడుతున్నాం హైదరాబాద్ లో అది మా పార్టీ పెడుతుంది అని చెప్తున్నటువంటి నాయకులు అనేది కనబడుతున్నారు. కానీ దీని వెనుక ఉన్న విషయం ఎవరికి తెలియదు. ఆ 5 రూపాయలకు పెట్టే భోజనము ఎవరు కాదు, హరే రామ హరే కృష్ణ మందిర్ ట్రస్ట్ బోర్డు వాళ్ళు పెడుతున్నారు. పేరేమో వీళ్ళని వాళ్ళు సేవ చేయటము వీళ్ళు పేరు పెట్టుకోవడం ఇంత మోసమా? అడిగేవాడే లేదు. ఇది తెలుసుకోవాలి సోదరులారా. రాష్ట్రంలో జరుగుతూ ప్రతి పేపర్ చదవండి, సమయాన్ని ఖచ్చితంగా ప్రతి మీడియా సోదరులందరూ కూడా చెప్పాలా. ఈ మీడియా సోదరులకి ఒక్కసారి మన రాష్ట్రంలో కళ్ళు తెలిసి ఈరోజు జరుగుతున్న అరాచకాల గురించి చెప్పగలిగితే ఈ ప్రభుత్వాలు పూర్తిగా పతనావస్థకు వచ్చేసి మళ్ళీ హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని శివాజీ ఎట్లా ఏలేదో ఆ రకంగా మన హిందూ ధర్మాన్ని నడిపించడానికి హిందూ సోదరులంతా కూడా శివాజీ సేనంతా కూడా మళ్ళీ రాజకీయంలోకి రావాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ వేదికకు నన్ను ఆహ్వానించినటువంటి మోహన్ రెడ్డి గారికి, మరి ఎస్ఎస్ రాజు గారికి, మరి శ్రీనివాసర్ జిల్లా జగిత్యాల రాజేశ్వర గారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తినిస్తూ ఆ జగన్మాత జగదాంబ ఆ భవానీ తల్లి మీ అందరికి కూడా శక్తినిచ్చి ఆ రోజు శివాజీకి ఏ రకంగా శక్తి ప్రార్థన చేసి ఆయన వీరక అంగీకరించిందో ఆ రకం మీ అందరికి కూడా మనోధైర్యాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ భారత్.